మరి 2019లో కూడా మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి మేము అనుకోవాలి. అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు, ఇది ప్రజా తీర్పు, ప్రజల తీర్పును మేము శిరసావహిస్తున్నాం, సో దీని మీద అనుమానాలు ఏమి లేవు, ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడు అనేవారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ బీహార్ అయిపోయిందంటాడు ఒకడు, ఒకడేమో శ్రీలంక అంటాడు, ఒకడేమో మేము మరి మీరు 151 అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేశారు, మధ్యలో 5ని 11 ముంచారు. సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 18 కూడా లేవు. సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది. అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ. ఈ రోజున ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, రెండు ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. రాష్ట్రంలో కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాం, దాని ప్రకారంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు. మరి 2019లో కూడా మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి మేము అనుకోవాలి. అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు, ఇది ప్రజా తీర్పు, ప్రజల తీర్పును మేము శిరసావహిస్తున్నాం, సో దీని మీద అనుమానాలు ఏమి లేవు, ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడు అనేవారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ బీహార్ అయిపోయిందంటాడు ఒకడు, ఒకడేమో శ్రీలంక అంటాడు, ఒకడేమో మేము మరి మీరు 151 అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేశారు, మధ్యలో 5ని 11 ముంచారు. సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 18 కూడా లేవు. సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది. అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ. ఈ రోజున ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, రెండు ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. రాష్ట్రంలో కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాం, దాని ప్రకారంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు.